దగ్గరలోనే ఉందండి. అంటే బీజేపీ ఈక్వేషన్స్ అన్ని ఒక రకంగా ఉంటాయి అనుకున్నా, ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి అన్న పేరు ఎక్కడ మోడీ గారు మాట్లాడలేదు, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోడీ గారి పేరు ప్రస్తావించలేదు, లేదా కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళనో, ఆయన లేదంటే ఇక్కడ ఉన్న ప్రస్తావించకుండా మీరు అందరూ మాట్లాడారండి. రాష్ట్ర ప్రభుత్వ ఇక్కడ అమిత్ అవినీతి షా అని గారు అన్నారు తప్పితే అనలేదు. మాట్లాడారు, రక్షణ మంత్రి ఆయన రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు, అమిత్ షా గారు పక్కనే ఉన్నాం మాట్లాడారు, ఆయనతో రాజ్నాథ్ పాటు. సింగ్ గారు మాట్లాడారు, వీళ్ళ వరకు మాట్లాడారు, కానీ మోడీ గారు నోటి వెంట కానీ, జగన్మోహన్ రెడ్డి గారు నోటి వెంట కానీ ఇద్దరు పేర్లు రాలేదు. అంటే ఇది ఎలా ఉంటుందంటారు? సార్ అది ఒకటేనమ్మా, ఇప్పుడు పార్టీ పరంగా ఒక స్ట్రాటజికల్గా మాట్లాడే ఉండొచ్చేమో కానీ మామూలుగా టెక్నికల్గా ఏదో వాళ్ళు ఏదో దేనికో మరి ఆయన పేరు ఎత్తలేకుండా ఉండకపోవచ్చేమో కానీ, బట్ దే ఆర్ అగనెస్ట్ ప్రజెంట్ గవర్నమెంట్ అనేది చాలా క్లారిటీగా ఉందండి. దే ఆర్ హ్యావింగ్ సో మెనీ రిపోర్ట్స్, ఎందుకంటే ఎంపీగా నిలబడక ముందే పురంధేశ్వరి గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఆమె, అది చాలా మంది ఆ విషయం మర్చిపోతున్నారు. ఆమె ఎందుకంటే ఆవిడ రావడం రావడం లెక్కర్ మీద గట్టిగా అవును. రిపోర్ట్లు వెళ్ళినాయి, మామూలు రిపోర్ట్ వెళ్ళలేదండి. ఆమెకి అన్ని రిపోర్ట్లు ఆమె చేతిలో ఉన్నాయి, అవన్నీ ప్రధానమంత్రి గారికి వివరించడం జరిగింది. టైం వచ్చినప్పుడు మనం దాన్ని కరెక్ట్గా సర్దుబాటు చేద్దామని చెప్పి దిశలో బీజేపీ అగ్రనాయకులు కూడా వెయిట్ చేస్తున్నట్టు, దే ఆర్ వెయిటింగ్ ఫర్ టైం. ఇంకొకటి ఏంటంటే మేము గన్లో బుల్లెట్ అన్నా చాలా లేట్గా వెళ్తుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి చాలా ముందుంటారు అనే విషయంలో వాళ్ళ తల్లికి చెల్లికి న్యాయం చేయని వాళ్ళు, వారు రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులకు ఏమి న్యాయం చేస్తారు? ప్లస్ విజయమ్మ గారి లేఖ కడపలో బాగా పార్లమెంట్ పరిధిలో బాగా పనిచేస్తుందండి. మా నా కూతురికి మీరు ఓటేయండి, మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఆడబిడ్డను నిలబెట్టండి అని గొడ్డలి సెంటిమెంట్ ఒకటి బాగా పులివెందుల్లో కూడా పనిచేసింది. రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఏదేదో మాట్లాడుతున్న రవాకు చవాకులు కుప్పంలో ఓడిపోయే దిశగా ఉన్నారు అన్నట్టు పెద్దిరెడ్డి గారు అన్నారు. బీటెక్ విజేతలు ఈయన ఓడిపోయే దిశలో ఉన్నాడు, ఇది గమనించాలి ముందు మెయిన్. అవునా, ఇది మరీ ఆశ్చర్యం అవునండి, ఇప్పుడు కాదంటారా? ఎందుకంటే ఆయన కూడా బీటెక్ మీరు రవి గారితో ఒకటే కూడా నేను మాట్లాడాను, ఆయన కూడా అదే అది కాన్ఫిడెన్స్లో ఉన్నారు. చరిత్రలో చరిత్రలో సువర్ణాధ్యాయంలో ఉండిపోతాడండి బీటెక్ రవి, ఎందుకంటే ఆయన ఎంతో సౌమ్యుడు. వివేకానంద రెడ్డి గారు ఆయన గురించి చాలా సార్లు చెప్తానే వచ్చాను నేను. అటువంటి వ్యక్తిని గొడ్డలతోటి మనం వారిని హత్య చేసామంటే ఆ గొడ్డలి సంపతి ఎంత ఉందో మీరు దగ్గరుండి